ఏపీలో సార్వత్రిక ఎన్నికల వేళ ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి ఈ క్రమంలో ఇప్పటికే అధికార వైసీపీ మేనిఫెస్టోను ప్రకటించగా టీడీపీ జనసేన ఉమ్మడి మేనిఫెస్టోను విడుదల చేశాయి ఇదే సమయంలో ఈ ఎన్నికల్లో నెల్లూరు లోక్సభ నుంచి అధికార వైసీపీ తరఫున పోటీ చేస్తున్న సీనియర్ నేత విజయసాయిరెడ్డి ప్రత్యేకంగా స్థానిక మేనిఫెస్టోను విడుదల చేశారు ఈ మేనిఫెస్టోలో కీలక హామీలను పొందుపర్చారు అధికార వైసీపీ ఇప్పటికే మేనిఫెస్టోను విడుదల చేయగా తాను ఎంపీగా పోటీ చేస్తున్న నెల్లూరు లోక్సభ నియోజకవర్గ పరిధిలోని ప్రాంతానికి ప్రత్యేకంగా లోకల్ మేనిఫెస్టోను రూపొందించారు సాయిరెడ్డి ఇందులో భాగంగా నెల్లూరు లోక్సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలను సమగ్రంగా అభివృద్ధి చేయడానికి నలభై ఆరు హామీలను పొందుపరిచారు ఈ సందర్భంగా స్పందించిన సాయిరెడ్డి నెల్లూరు లోక్సభ దాని పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాలను క్లీన్ స్వీప్ చేయబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు వైసీపీ ద్వారా మాత్రమే తమ కళలు సాకారం అవుతాయనే విషయం నెల్లూరు జిల్లా ప్రజలు బలంగా నమ్ముతారని తెలిపారు ఈ సందర్భంగా కేంద్రంలోని బీజేపీ ఇచ్చిన హామీలకు టీడీపీ మద్దతు ఉంటుందా లేదా అంటూ కొన్ని కీలక అంశాలను లేవనెత్తారు ఇందులో భాగంగా కేంద్రంలో మళ్ళీ బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని చెప్పిన సాయిరెడ్డి వారు అధికారంలోకి రాగానే యూనిఫామ్ సివిల్ కోడ్ను తప్పకుండా అమలు చేస్తారని అన్నారు ఇలా ముస్లింలకు వ్యతిరేకంగా ఉండే ఈ సివిల్ కోడ్ను ఎన్డీఏ భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం పార్టీ సమర్థిస్తుందా లేదా అని ప్రశ్నించారు ఆ విషయంపై ఎన్నిసార్లు అడిగినా చంద్రబాబు మాత్రం స్పష్టమైన సమాధానం చెప్పలేదని వెల్లడించారు ఇదే క్రమంలో ఆ యూనిఫామ్ సివిల్ కోర్ట్కు సంబంధించిన కేంద్ర ప్రభుత్వ ముసాయిదాను సైతం బీజేపీ ఇప్పటికే సిద్ధం చేసిందని చెప్పిన సాయిరెడ్డి దీనిపై అధ్యయనానికి ఒక కమిటీని వేశారని లా కమిషన్కు రిఫర్ చేశారని వివరించారు అయితే దీన్ని ముస్లింలు బలంగా వ్యతిరేకిస్తున్నారని ఇదే సమయంలో క్రిస్టియన్లు దళితులు బీసీలు సైతం వ్యతిరేకిస్తున్నారని ఇలాంటి బిల్లును వైసీపీ ఎట్టి పరిస్థితుల్లో సమర్థించదని తేల్చి చెప్పేశారు ఈ నేపథ్యంలో ఈ యూనిఫామ్ సివిల్ కోడ్పై చంద్రబాబు పవన్ కళ్యాణ్తో పాటు బీజేపీ స్థానిక నాయకత్వం సూటిగా సమాధానం చెప్పాల్సిందేనని ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి నిలదీశారు